వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన తీపి ఖబరు అనేది గత కొద్ది ఒక వారం రోజుల నుంచి మనం అన్ని న్యూస్ పేపర్స్లో న్యూస్ ఛానల్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు. దాంట్లో ఇప్పుడు ఈ మధ్యలో జరిగిన పరిణామాలను అబ్జర్వ్ చేస్తే మనకు అతి తొందరలో వచ్చే నోటిఫికేషన్, ఈవెన్ మనకు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కూడా అతి తొందరలో వచ్చే నోటిఫికేషన్, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది వార్తలను బట్టి. చాలామంది నిరుద్యోగులు వచ్చేసి ఏంటి అంటే ఎట్ ఎనీ కాస్ట్ ఇప్పుడున్న ప్రజెంట్ నోటిఫికేషన్స్లో వచ్చే నోటిఫికేషన్స్లో ఏదో ఒక జాబ్ కొట్టాలన్న తపనతోనే చాలామంది ఎదురు చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకు కోవిడ్ పాండమిక్తో సంబంధించి చాలామంది ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ వర్క్ చేసే ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా చాలామంది వాళ్ళ ఉద్యోగాలను కోల్పోవడం అనేది జరిగింది. అట్లాంటి తరుణంలో ఇప్పుడు మనకి ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కొంతవరకు ఆశాజనకంగానే ఉంది. అయితే మనకు వచ్చేసి ఏంటంటే మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అయినా, ముఖ్యంగా మన పోలీస్ జాబ్స్కి సంబంధించి, యూనిఫామ్ పోస్టర్స్కి సంబంధించి, ఈవెన్ ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లోనైనా కంపల్సరీ ఉండే క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే కోడింగ్ డీకోడింగ్ నుంచి మ్యాట్రిక్స్ మెథడ్ అనేది ఉంటుంది. చాలామంది కోడింగ్ డీకోడింగ్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు అంటే ఇంక్రీజింగ్ నంబర్స్, డిక్రీజింగ్ నంబర్స్, డిఫరెన్స్ ఆఫ్ నంబర్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వాటికి సంబంధించి అనాలజీ రిలేటెడ్ నంబర్స్ ఇట్లా ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. బట్ కోడింగ్ డీకోడింగ్ అనేది చాలా వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, అది కోడింగ్ డీకోడింగ్ అనేది. ఓకే, సో ఈ కోడింగ్ డీకోడింగ్లో అన్నిటికంటే ఇంకా ముఖ్యమైన టాపిక్ వచ్చేసి ఏంటంటే మ్యాట్రిక్స్ మెథడ్. ఒకసారి మ్యాట్రిక్స్ మెథడ్లో మనకు క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక రెండు మ్యాట్రిక్సెస్ని మీకు ఇవ్వడం జరిగింది. ఈ రెండు మ్యాట్రిక్స్లో కూడా కొన్ని లెటర్స్ మనకు మ్యాచ్ అవ్వడం జరిగింది, కొన్ని లెటర్స్ డిఫరెంట్గా యూనిక్గా ఉండడం అనేది జరిగింది. అంటే మ్యాట్రిక్స్లో మనకు అడ్డు వరుస, నిలు వరుస అనేది కామన్గా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు నా మౌస్ పాయింటర్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 0, 1, 2, 3, 4 ఇది అనేది అడ్డు వరుస అవుతుంది. ఇక్కడ ఇచ్చినవి అన్ని నిలు వరుస కింద వస్తాయి అన్నట్టు. ఇక్కడ కూడా మళ్ళీ 5, 6, 7, 8, 9 అనేది ఇది ఒక అడ్డు వరుసకి సంబంధించినవి, తర్వాత ఇవేమో మళ్ళీ నిలు వరుసకి సంబంధించినవి ఇట్లా వస్తూ ఉంటాయి. అయితే చాలామంది ఏంటంటే కామన్గా అడిగే క్వశ్చన్, సో ఇప్పుడు మనం జనరల్గా ఏదన్నా క్వశ్చన్ని కనుక మనం కామన్గా అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి రిలేటెడ్గా రెండు మాత్రికలను అనుసరించి ఇచ్చిన దానికి కోడ్ ఏమిటి అని ఉంటుంది. అంటే ఒక వర్డ్ ఇస్తాడు మనకు, అంటే రెండు మాత్రికలలో ఉండొచ్చు లేదు అంటే ఒక్క మాత్రికలో ఉండొచ్చు, ఇచ్చిన దానికి కోడ్ ఏమిటి అని అంటున్నాడు. మనకు రీసెంట్గా జరిగిన కొన్ని ఎగ్జామ్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇచ్చిన దానికి కోడ్ ఏమిటి అనేది దీన్ని చాలామంది రాంగ్గా టిక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇచ్చిన దానికి కోడ్ ఏమిటి అన్నప్పుడు చాలా లాజిక్ ఉంటుంది అక్కడ. ఉంటేనేమో సీక్వెన్స్ ఆర్డర్లో ఉండొచ్చు కోడింగ్, లేదు అంటే రివర్స్ ఆర్డర్లో ఉండొచ్చు, లేదు అంటే లెఫ్ట్ టు రైట్ ఉండొచ్చు, లేదు అంటే రైట్ టు లెఫ్ట్ ఉండొచ్చు. సో కోడ్ ఎట్లయినా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని ఒక పర్టికులర్ సీక్వెన్స్గా అది లెఫ్ట్ టు రైట్ ఉంటుంది అని మీరు అనుకొని ఆన్సర్ టిక్ చేసినట్లయితే అది కొద్దిగా మీకు ఆన్సర్ రాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ మ్యాట్రిక్స్ మెథడ్కి సంబంధించి మీరు బిట్స్ చేసేటప్పుడు చాలా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ ఒకటి, పై మాత్రికలను అనుసరించి ఇచ్చిన పదానికి కోడ్ ఏమిటి అన్నది ఒక లాజిక్, పై మాత్రికలను అనుసరించి ఇచ్చిన దానికి ఎడమ నుంచి కుడికి కోడ్ ఏమిటి, పై మాత్రికను అనుసరించి ఇచ్చిన దానికి కుడి నుండి ఎడమకు కోడ్ ఏమిటి, పై మాత్రికను అనుసరించి ఇచ్చిన దానికి అచ్చులని అనుసరించి కోడ్ ఏమిటి, పై మాత్రికను అనుసరించి ఇచ్చిన దానికి హల్లులను అనుసరించి కోడ్ ఏమిటి, ఇచ్చిన మాత్రికలో హల్లులుగా ఉండి ఒకటి లేదా రెండు సార్లు కంటే ఎక్కువ రిపీట్ అయిన లెటర్స్కి సంబంధించిన కోడ్ ఏమిటి అనేది. సో మనకి ఇట్లాంటి క్వశ్చన్స్కి సంబంధించి ఎక్కువ బిట్స్ అనేది కూడా కొద్ది అనలిటికల్ బేస్డ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీటిని బేస్ చేసుకుని అభ్యర్థులు ప్రిపేర్ అయితే ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. విష్ యూ గుడ్ లక్ టు ఆల్.